సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ లైన్ మిషన్. ఒకే మిషన్లో రెండు లైన్లు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ మిషన్లో మనము ఎలా రిపేర్ తయారు చేసుకోవచ్చు అంటే, సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్క్యులర్ ప్లేట్స్ చూస్తున్నారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచిందంటే, ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ చూస్తున్నాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్ పైన ఉంటాయి, కింద ఉంటాయి. సో సింగిల్ ఆపరేటర్, డబుల్ లైన్ మిషన్, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటే మనకు ఒక గేర్ ఉంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటే ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఏంటంటే, ఇది ఈ హీటర్ అనేది ఈ డైగా ఉంటుంది. దీనివల్లనే హీట్ అవ్వడం వల్ల మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆకారంగా వస్తుంది. సో మిషన్తో పాటే హీటింగ్ కంట్రోల్ డాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్, మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ డాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వలేదు. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డ్ కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వలేదు. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్, బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ, చిత్తూరు డిస్టిక్ కానీ, తిరుపతి చిత్తూరు డిస్టిక్, తిరుపతి మదనపల్లె, పరమనేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు, వెంకటగిరి, నాయుడుపేట, రావుల్ ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేట్స్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యే 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్. ఇప్పుడు మనం ఈ సింగిల్ డై మిషన్లో, సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఉంటాయి, కింద డై, ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తామో నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను. ముందుకు నేను
పెట్టిన తర్వాత మనం ముందు పెట్టిన ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము షీట్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒక ప్లేట్ చికెన్ లాగితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా అంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ క్రాక్లు కానీ ఎక్కడ లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 ప్లేట్ పర్ఫెక్ట్ ప్లేట్. ఇక్కడ మనము మూగ షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ ఫిట్ చేసుకొని ఇలా ఫిట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి మనము గేర్ని ఇలా హాయిగా మన సిగ్నల్ చేసి చాలా నీట్గా వచ్చింది కదా, చాలా ట్రాక్ లేకుండా ఇలా మళ్ళా గేర్ ఇలా లాగడం వల్ల మరియు ఇలా తీసుకొని ప్లేట్ ఎలా తయారు, వైట్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఎలా తయారు చేసుకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకే విషయంలో వైట్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఏ విధంగా తయారు చేసుకుంటే సర్కిల్ ప్లేట్ ఏ విషయంలో మనకు కావాలంటే పల్సెడ్ పట్టలా పెట్టు ఒకటి రెండు ఇలాంటి పల్సెడ్ పట్టలా పెట్టు కూడా మనం హైట్ మాత్రమే పల్సెడ్ పట్టలా పెట్టు కూడా మనము ఇలా పెట్టేసి వైట్ హెడ్ ప్లేట్ కూడా మనం వెరైటీగా కూడా స్కీన్ చేస్తూ ఉంటాయి. వైట్ ప్లేట్ కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్ ఇలాంటి వైట్ ప్లేట్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ సో మనము ఇలాంటి షీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ వైట్
Thank you.